రామగుండంలోని గోదావరి కని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో సీఎం కేసీఆర్ ప్రసంగం నిర్వహించారు. చాలా సంతోషం చాలా పెద్ద సంఖ్యలో వచ్చినారు. ఒక మాటని మనం చేశారు, పోల్ భూముల సమస్య కావచ్చు, రైతుల భూముల పట్టాల సమస్య కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, చాలా ఉన్నాయి. పోయిన టర్మ్లో ప్లానింగ్ కోసమైన సమయం ఎక్కువ పోయింది, కానీ ఈసారి ఫీల్డ్ మీద నేనే ప్రత్యక్షంగా రాసుకున్నాను. ప్రతి జిల్లాలో 2 రోజులు లేదా 3 రోజులు రోజు 3 గంటలు ప్రజా దర్బార్ పెట్టి ప్రజలందరూ కలిసి అన్ని వర్గాల ప్రజలు నేను స్వయంగా కలిసి అన్ని సమస్యలు చర్చ చేద్దాం. నేను గోదావరి కూడా ఆ ట్రిప్లో భాగంగా తప్పకుండా వస్తా. వచ్చినప్పుడు చాలా చెప్పారు పంచుకుందాం. ఇక్కడ పౌరుల మంచి గురువులు కూడా రాకుండా ఇక్కడే ఉంటాయి కాబట్టి అన్ని అభిప్రాయాలు మీకు పంచుకుంటాను, మీ సమస్య పరిచయంలో పార్టిసిపేట్ చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 6:25 మా టైం చెప్తా ఉన్నాడు. ఇంకో 4 నిమిషాలు నేను బయలుదేరారు. ఇక 6:30 లాస్ట్ బయట అయింది. అట్లయితే రాష్ట్ర రాంగే నేను వస్తాను ఇక్కడే కూర్చొని అన్ని సమస్యలు పరిష్కారం చేద్దాం. రైతుల భూముల పట్టాల విషయంలో మ్యూటేషన్ల విషయంలో దయచేసి ఒక రూపాయి లంచం చేయకండి. జస్ట్ జూన్ జూలై వరకు ఆ ఓపిక పట్టుకోండి. కొత్త రెవెన్యూ చట్టాలను చేస్తా ఉన్నాం. కొత్త మధ్యలో దుర్మార్గులు నేను రెవెన్యూ ఉద్యోగాలు వ్యతిరేకపోతున్నాయి దుర్మార్గం ప్రచారం చేస్తామని తప్పు. ఆ విధమైన పద్ధతి గవర్నమెంట్ లేదు, ఎవరైనా ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండదు. ప్రజల పక్షంగా ఉంటుంది, రైతుల పక్షంగా ఉంటుంది, కానీ ఎవరికి వ్యతిరేకంగా ఉండదు. ఎవరైనా నష్టం రానియా బేసిక్గా నష్టం చేసే వ్యక్తి కాదు. ఆ విషయం మీకు టెన్షన్ చేసిన మనం చెప్తా ఉన్నా. ఈరోజు బోర్డుకుంట వికటించడం ఒక ఉద్యోగ రిటైర్మెంట్ తీసుకొని ప్రజాసేవ కోసం ముందుకు వచ్చినాడు. విద్యార్థులు చదువుకున్నవాడు వినయ విధేయత ఉన్నవాడు పెద్ద పెద్ద ఎంపీగా ఒక నేతగా సమాజానికి గుర్తింపు రావాలని చెప్పి వాళ్ళకి ఎప్పుడు గుర్తింపు రావాలి కాబట్టి రావాలని చెప్పి ఒక ప్రేమతో నేను టికెట్ ఇచ్చి ఆశీర్వదించడం జరిగింది. కాబట్టి ఆ సోదరుని వెంకటేష్ గారిని వారి కాలు గుర్తు కొట్టేసి పెద్ద మీద గెలిపించి దయచేసి మన గౌరవాన్ని పెంపొందిస్తారని చెప్పి కోరుతా ఉన్నా. మళ్ళీ వచ్చినప్పుడు అన్ని అభిప్రాయాలతో పంచుకున్నాం కాబట్టి వెంకటేష్ నేత గారి యొక్క కాలు గుర్తుకే ఓటేసి వారిని గెలిపించాలని అందరికీ వినయపూర్వకంగా అప్పీల్ చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.